హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ ఎవరు ఆన్సర్ సంజయ్ కుమార్ మిశ్రా స్వతంత్ర భారత్లో ఇప్పటి వరకు ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు వాటిలో ఎన్ని నెగ్గాయి ఆన్సర్ ఇరవై ఏడు అవిశ్వాస తీర్మానాలు ఒక్కటి కూడా నెగ్గలేదు ప్రభుత్వమే కోరి తెచ్చుకునే విశ్వాస పరీక్షల్లో ఎన్నిసార్లు ప్రభుత్వాలు పడిపోయినట్టు పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే అధ్యయన సంస్థ పేర్కొంది ఆన్సర్ మూడు సార్లు ఇప్పటి వరకు ఎవరి హయాంలో ఎక్కువ సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు ఎన్నిసార్లు ప్రవేశపెట్టారు ఆన్సర్ ఇందిరాగాంధీ ఏకంగా పదిహేను సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ఎవరిపై పెట్టారు ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై మూడులో నెహ్రూపై పీవీ నరసింహారావు ప్రభుత్వంపై ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు ఆన్సర్ మూడు సార్లు పంతొమ్మిది వందల తొంభై రెండులో బీజేపీ ఎంపీ జశ్వంత్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో వాజ్పేయి పంతొమ్మిది వందల తొంభై మూడులో అజయ్ ముఖోపాధ్యాయ్ ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై మూడులో భారత చెస్ ఎనభై మూడవ గ్రాండ్ మాస్టర్గా ఎవరు అవతరించారు ఆన్సర్ మహారాష్ట్రకు చెందిన ఆదిత్య సామంత్ భారత చెస్లో ఎనభై మూడవ గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు స్విట్జర్లాండ్లో జరుగుతున్న బీల్ చెస్ ఫెస్టివల్లో ఆదిత్యకు జిఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన రెండు వేల ఐదు వందల ఎల్లో రేటింగ్ను అధిగమించడంతో పాటు చివరిదైన మూడో జిఎం నార్మును కూడా సాధించాడు జిఎం అంటే గ్రాండ్ మాస్టర్ ఇరవై నాలుగవ కార్గిల్ దివస్ కార్యక్రమం ఎక్కడ జరిగింది ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు ఆన్సర్ హైదరాబాదులోని కేఎంఐటిలో రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఆరున జరిగింది ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ తమిళసై హాజరయ్యారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఐటీ రిటర్నీలు ఉన్నాయి అతి తక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆన్సర్ మహారాష్ట్రలో ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్ల మంది రిటర్న్లు ఉన్నారు అతి తక్కువగా మిజోరంలో కేవలం ఏడు పాయింట్ మూడు ఏడు ఒక మంది మాత్రమే ఏటా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రిటర్న్స్ ఎంత శాతం పెరిగారు దేశంలోనే పన్ను చెల్లింపుదారులలో తెలంగాణ ఏ స్థానంలో నిలిచింది ఆన్సర్ పదకొండవ స్థానం ఎనభై మూడేళ్ల వయసులో ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన బాడీ బాడీబిల్డర్గా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కినది ఎవరు ఆన్సర్ జిమ్ అరింగ్స్టన్ అమెరికాకు చెందిన బాడీబిల్డర్ ప్రస్తుతం ఈయన వయసు తొంభై ఏళ్ళు రెండు వేల ఇరవై మూడులో నెవాడాలో జరిగిన ప్రొఫెషనల్ బాడీబిల్డింగ్ పోటీలో ఎయిటీ ప్లస్ విభాగంలో మొదటి బహుమతిని సెవెంటీ ప్లస్ విభాగంలో మూడో బహుమతిని గెలుచుకున్నారు న్యూజిలాండ్ నేషనల్ ఫంగస్ ఏది ఆన్సర్ బ్లూ మష్రూమ్స్ ఇవి ఇటీవల మన తెలంగాణలో కనిపించాయి ఉత్సవాల సమయంలో సినిమా పాటలు ప్లే చేయడానికి రాయల్టీ వసూలు చేయడం కాపీరైట్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఏడులోని సెక్షన్ యాభై రెండు ఒకటి పూర్తిగా విరుద్ధమని ఎవరు ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు పదవీ కాలం పొడిగింపుతో వివాదాస్పదమైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ పదవీ కాలం సర్వోన్నత న్యాయస్థానం రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఏడున ఎప్పటి వరకు కొనసాగించింది ఆన్సర్ రెండు వేల ఇరవై మూడు ఏదో సెప్టెంబర్ పదిహేనవ తేదీ దాకా ప్రస్తుత భారత సొలిసిటర్ జనరల్ ఎవరు ఆన్సర్ తుషార్ మెహతా కవి సాహితీవేత్త సినారే జయంతి ఎప్పుడు ఆన్సర్ జులై ట్వంటీ నైన్త్ ప్రస్తుతం తొంభై రెండవ జయంతి దేశంలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో వెయ్యి మంది మగవారికి తొమ్మిది వందల పద్దెనిమిది మాత్రమే ఆడవాళ్ళు ఉండేవారు కానీ లింగ నిష్పత్తి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఎంత ఎన్ని పాయింట్లు ఆన్సర్ పదిహేను పాయింట్లు పెరిగి తొమ్మిది వందల ముప్పై మూడుకు చేరిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలియజేశారు పశ్చిమ మధ్య పసిఫిక్ సముద్రంలోని ఏ ద్వీపదేశం ఇటీవల సముద్ర మట్టం బాగా పెరుగుతుండడంతో ఆ ద్వీపదేశం కొద్ది కాలానికి నీట మునిగి అదృశ్యం కానున్నదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఆన్సర్ తువాలు ఇది సముద్ర మట్టానికి కేవలం రెండు మీటర్ల ఎత్తులోనే ఉందని అయితే సముద్ర జలాల మట్టం మాత్రం ఏడాదికి మూడు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వంతున ఎత్తు పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు తువాలు దేశం గురించి కొన్ని విషయాలు ఈ దేశ జనాభా పన్నెండు వేలు ఈ దేశంలోని తొమ్మిది దీవుల్లో రెండు ఇప్పటికే నీట మునిగాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు భూమిపై వాతావరణ మార్పులు గ్లోబల్ వార్మింగ్ దశ నుండి గ్లోబల్ బాయిలింగ్ దశకు చేరుకున్నాయని ఇటీవల ఎవరు ఆందోళన వ్యక్తం చేశారు ఆన్సర్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటేరస్ గు ఇంటర్నేషనల్ టైగర్ డే ఎప్పుడు ఆన్సర్ జులై ట్వంటీ నైన్త్ అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా తెలంగాణకు చెందిన ఏ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు అరుదైన గౌరవం దక్కింది ఆన్సర్ నాగార్జునసాగర్ డివిజన్లోని అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో విధులు నిర్వహిస్తున్న కవితకు జాతీయ స్థాయి అవార్డు లభించింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరో భారత సంతతి వ్యక్తి రిపబ్లిక్ పార్టీ తరపున అభ్యర్థత్వం ఆశిస్తున్నట్లు ఏరోస్పేస్ ఇంజనీర్ హిర్స్ వర్ధన్ సింగ్ తాజాగా వెల్లడించారు ఇప్పటికే అధ్యక్ష పదవికి భారత సంతతి వ్యక్తులు ఎవరెవరు పోటీ పడుతున్నట్లు ప్రకటించారు आंसर साउथ कैरोलिना माजी गवर्नर निली व्यापारवे व्यापारवेत्ता विवेक रामस्वामी थैंक यू फॉर वाचिंग